ఈరోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు ఎందుకంటే హిస్టరీలో చెప్పుకోదగ్గ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చెప్పుకోదగ్గ గొప్ప రోజుల్లో ఈ రోజు ఒక రోజు ఖచ్చితంగా అవుతుంది మొట్టమొదటిగా ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్న మన డాక్టర్లందరికీ కాకుండా మన తెలుగు డాక్టర్లందరికీ కూడా ఈ రోజున శుభాకాంక్షలతోనే ఈ కార్యక్రమానికి మొదలు పెడతా ఉన్నా ఈ రోజు క్యాన్సర్ కు సంబంధించిన ఈ రోజు కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఇవాళ మొదలు పెడతా ఉన్నాం ఇటువంటి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ అన్నది గవర్నమెంట్ సెటప్ లో ఉండడం ఇది ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఇక్కడ మెడికల్ సర్జికల్ అండ్ రేడియోథెరపీకి సంబంధించి మూడు విభాగాలు ఈ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ లో అందుబాటులో ఉండడం గవర్నమెంట్ సెటప్ లో ఇది ఉండడం ఇది మొట్టమొదటిసారి అయితే ఈ ఫెసిలిటీ ఆధారంగా ఈ ఫెసిలిటీని గవర్నమెంట్ మనం క్రియేట్ చేయగలిగాం కాబట్టి ఈ ఫెసిలిటీ ఆధారంగా ఫస్ట్ టైం గవర్నమెంట్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ఎండి రేడియోథెరపీకి సంబంధించిన రెండు సీట్లు కూడా తీసుకొని రాగలిగాం దిస్ ఇస్ ఆల్సో అన్ అచీవబుల్ దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి ఈ ఫెసిలిటీని క్రియేట్ చేయడంలో నాట్కో ఫార్మాసిటికల్ సంస్థ వెంకయ్య చౌదరి అన్న గారన్న ఆయన కృషి కూడా కొనియాడదగ్గ అంశం ఈ ఫెసిలిటీ దాదాపుగా ఆల్మోస్ట్ 55 crore ఫెసిలిటీ ఇందులో 30 crore rupees బిల్డింగులు కట్టి వెంకయ్య చౌదరి అన్న నాట్కో ఫార్మాసిటికల్స్ ముందుకు రాగా మరో 25 crore rupees మేరకు హై ఎండ్ ఎక్విప్మెంట్ ను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మనం తీసుకొని రావడం హై ఎండ్ ఎక్విప్మెంట్ లైక్ లీనియర్ యాక్సిలరేటర్ సిటీ స్టిమ్యులేటర్ హెచ్డిఆర్ బ్రాకీ థెరపీ యూనిట్ గామా కెమెరా ఇటువంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ ను తీసుకొని వచ్చి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ను స్థాపించడం జరిగింది దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్ విత్ ఏఈఆర్బి అప్రూవల్ కూడా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ అప్రూవల్ కూడా ఉన్న యూనిట్ కూడా ఇది ఇటువంటి సిమిలర్ ఫెసిలిటీ ఇంకొకటి కర్నూలులో కూడా కడతా ఉన్నాము ఆ కర్నూలులో కట్టే ఫెసిలిటీ కూడా మరో సంవత్సర కాలంలో అది కూడా పూర్తిగా ఆపరేషన్లోకి కూడా వస్తుంది సో దట్ ఇస్ ఇన్ ద పైప్ లైన్ సో ఇది ఒక మంచి పరిణామం ఈరోజు డాక్టర్స్ డే దాడున మనం చేసుకుంటే రెండవది నిజంగా గొప్ప కార్యక్రమం ఈరోజు పొద్దున్నే దాదాపుగా 1088 అంబులెన్సులు 104 అండ్ 108 అంబులెన్స్ను ఈరోజు ప్రారంభోత్సవం చేశాం కొత్త అంబులెన్సులు రోడ్ల మీద జెండా ఊపితే అసలు పోతూ ఉంటే మనసుకు నిజంగా ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం 1088 అంబులెన్సులు విజయవాడ బెంజ్ రోడ్ మీద నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణమైపోతా ఉన్న సందర్భం అది దిస్ ఇస్ ఆల్సో రికార్డ్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఎందుకంటే ఈ స్కేల్లో ఇంత అధునాతన అంబులెన్సులు ఇంత మోడర్న్ అంబులెన్సెస్ అధునాతన అంబులెన్సెస్ ఈ స్కేల్లో
1088 అంబులెన్సులు ఒక సింగిల్ డేలో మనం పంపించడం అన్నది నిజంగా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘట్టం.